ఈ రోజు గోల్డ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. మాసిపోయినప్పుడు మన గోల్డ్ అన్నది ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇలా గానీ క్లీన్ చేసుకున్నారంటే ఇవి కొత్త వాటిలా మెరిసిపోతే మనం మెరుగు పెట్టించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. మీరు కూడా తప్పక చూసేద్దాం కదండి. వాటర్ వేసుకుని హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సో వేసి రెండు మిక్స్ చేసుకుని అందులో గోల్డ్ను వేసుకుని అందివ్వాలండి. 1 అవర్ తర్వాత మనం వాడేసిన టూత్ బ్రష్ తీసుకుని అదే వాటర్తో క్లీన్ చేసుకున్నామంటే గోల్డ్ అన్నది మనం మెరుగు పెట్టిస్తే ఎలా ఉంటుందో అంత నీట్గా వస్తుందండి. వీడియో ఒకసారి వాష్ చేసి చూపిస్తాను చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి దగ్గుకు అయితే నేను మంచి ఆయుర్వేద మెడిసిన్ చూపిస్తాను. ఇది కానీ మీరు ట్రై చేస్తారంటే దగ్గర తొందరగా తగ్గుతుంది. దీన్ని కరెక్ట్గా అంటారండి, ఇది ప్రతి కిరాణా షాప్లో దొరుకుతుంది. ఇది చాలా బాగా పనిచేస్తుందండి, దగ్గుకు అయితే మంచిగా పనిచేస్తుంది. ముందుగా దీన్ని ఆ ముక్క తీసుకుని మెత్తగా పొడి చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి ఆ వాటర్లో ఈ పొడిని వేసి బాయిలింగ్ అవ్వాలండి. ఒక గ్లాస్ వాటర్ దాకా, హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యేదాకా బాయిలింగ్ అయిన తర్వాత ఒక గ్లాస్లో వడ పోసుకుని తాగారండి. ఇది దగ్గుకి చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా తప్ప ఈ వాటర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. దగ్గు ఎక్కువ ఉన్నప్పుడైతే మార్నింగ్ ఈవినింగ్ తీసుకోండి, కొంచెం తక్కువ ఉన్నప్పుడైతే ఈవినింగ్ తీసుకోండి. ఇలా 4 డేస్ తాగారంటే దగ్గు అనేది చాలా తొందరగా తగ్గుతుంది. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తాగొచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్. హాయ్ అండి, ఈరోజైతే మళ్ళీ నేను ఇందుకు ఒక మంచి వీడియోతో వచ్చానండి. మనం పేస్ట్లు వాడేసిన తర్వాత పడేస్తాం కదండి, ఇవి పడేయకుండా దీంతో నేను మంచి టిప్ అయితే చెప్తానండి. చాలా క్లీనింగ్ చేసుకోవచ్చండి, అవి ఎలా చేసుకోవాలి, దీనివల్ల యూజ్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. మీరు అవి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, పడండి. హాయ్ అండి, ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో మనం కొంచెం వాటర్ వేసుకుని మనం వాడేసిన పేస్ట్ని కట్ చేసుకుని ఆ వాటర్లో ఒక 1 మినిట్ ఉంచామంటే అందులో ఉన్న పేస్ట్ అంతా వాటర్లోకి ఈజీగా వస్తుందండి. ఇప్పుడు ఈ వాటర్ని షింక్ చూడండి ఎంత గలీజ్గా ఉంది. షింక్ మీద కొంచెం వాటర్ వేసుకుని మనం వాడని టూ బ్రష్లు ఉంటాయండి, ఆ బ్రష్తో గట్టిగా రఫ్ చేసి ఎక్కడైతే మనకి మురికి ఎక్కువ ఉందో అక్కడ ఈ వాటర్ కొంచెం వేసుకుని షింక్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాగే షింక్ అని కాదండి, మిర్రర్స్, తర్వాత వచ్చి మనం వాడే రైస్ కుక్కర్స్, మిక్సీ మీద మనము జ్యూసెస్ చట్నీ చేసినప్పుడు మిక్సీ అంతా పాడవుతుంది కదండి, ఈ వాటర్తో క్లీన్ చేసిన మిక్సీ అన్నది చాలా తెల్లగా ఉంటుంది. చూసారి, షింక్ కూడా చాలా తెల్లగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చింది గ్యాస్ టిప్ అయితే నేను మంచి టిప్ చెప్తానండి. గ్యాస్ రావడానికి కారణమండి మనం టైంకి తినకపోవడము, ఎక్కువ టీ కాఫీలు తాగడం వల్ల గ్యాస్ అనేది అది ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఎర్లీ మార్నింగ్ మనం ఎప్పుడైనా గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు 1 లీటర్ వాటర్ తాగారంటే గ్యాస్ట్రిక్ అన్నది చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. అది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ వచ్చి ఒక గ్లాస్ తీసుకుని 2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఇందులో వాటర్ వేసి ఓవర్ నైట్ అంతా నానివ్వాలండి. నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అది ఒక బౌల్లోకి వేసుకుని బాగా మరగనివ్వాలి వాటర్ని. మసిలిన తర్వాత ఆ వాటర్ని మనం ఒక గ్లాస్లోకి వడపోసుకొని ఇలా ఈ వాటర్ని మనం ఎర్లీ మార్నింగ్ తాగామంటే గ్యాస్ట్రిక్ అన్నది చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. మామూలుగా తాగలేమనుకుంటే 1 స్పూన్ హనీ వేసుకుని తాగినా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి, కాళ్ళు పగులకి సూపర్ టిప్ చెప్తానండి. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. ఈ క్రీమ్ రాసారంటే కాళ్ళు పగులు అనేవి చాలా తొందరగా తగ్గుతాయి. ప్రొసీజర్ ఎలా చేసుకోండి, ముందుగా స్టవ్ వెలిగించుకుని ఫ్యాన్ పెట్టుకుని దాని మీద చిన్న కూరగిన్ని పెట్టుకోవాలండి. ఆ కూరగిన్ని 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసి రెండు బాగా కరిగిపోయిన తర్వాత ఒక చిన్న గాజు చీసా తీసుకుని ఇది మొత్తం అందులో వేసి ఒక 15 నిమిషాల తర్వాత ఇది ఒక క్రీమ్లో ఫామ్ అవుతుంది. ఈ క్రీమ్ని కాళ్ళు పగుల మీద రాసి 10 నిమిషాలు మధ్యలో చేశారంటే కాళ్ళు పగులు అనేవి చాలా తొందరగా అవుతాయి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ప్రతిరోజు వేసుకుంటే కాళ్ళు పగులు అనేవి చాలా తొందరగా మీరు మనం ప్రతిరోజు ఇబ్బంది పడే దోమలకి ఈరోజు నేను మంచి చిట్కా చెప్తానండి. ముందుగా నేను ఒక మట్టి ప్రమిదిని తీసుకుని దాంట్లో ధూప్ స్టిక్ వెలిగించానండి. అందులో కొంచెం వేపాకులు వేసాను. ఎండిటీ అయితే చాలా బాగా పనిచేస్తాయండి. దాంట్లోనే ఒక దాచిన చెక్క, 4 మిరియాలు, లాలిక్కాయలు వేసి
రూపం నుంచి వచ్చే గట్టు వల్ల దోమలు ఎక్కడున్నా చనిపోయి రాలిపోతాయండి. టిప్ అయితే చాలా బాగా పని, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియో డాండ్రఫ్కి నేను మంచి చిట్కా చెప్తానండి, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో కొన్ని మందారాకులు వేసుకుని నైట్ నానబెట్టుకున్నానండి. 2 స్పూన్స్ మెంతులు అవి కూడా వేసి, 1 స్పూన్ బాదం పప్పు, 1 పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మొత్తం మిక్సీ ఆడిన తర్వాత అందులో 2 స్పూన్స్ నూనె వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. కొబ్బరి నూనె ఇవన్నీ కలిపి హెయిర్కి అప్లై చేసుకుని 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేశారంటే హెయి డాండ్రఫ్ అన్నది చాలా తొందరగా తగ్గుతుందని. ఇలా వీక్లీ 2 టైమ్స్ చేయండి, రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మనకి సీజన్లో దొరికే బటానీస్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇవి నవంబర్ డిసెంబర్ సీజన్లో మనకి బాగా దొరుకుతాయండి. అప్పుడే తెచ్చుకుని మనం స్టోర్ చేసుకున్నంటే మినిమం మనకి 3 మంత్స్ దాకా ఉంటాయండి. అవి ఎలా అంటే, ముందుగా మనం తొక్క తీసుకున్న బటానీస్ని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకుని అందులో 4-5 టిష్యూస్ దాకా వేసి మొత్తం బౌల్ కనపడకుండా టిష్యూస్తో కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత మనం ఒలిచి పక్కన పెట్టుకున్న బటానీస్ కూడా వేసి దానిపైన 3 లేయర్ దాకా టిష్యూస్ వేయాలి. బటానీ అన్నది మనకి బయటికి కనపడకూడదండి. ఒకవేళ మనం పైన వేసిన టిష్యూస్ కొన్ని రోజుల తర్వాత అది తడిచిందంటే అది తీసి దాని ప్లేస్లో వేరే టిష్యూ పెట్టాలి. ఇలా పెట్టి స్టోర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మినిమం మనకి 3 మంత్స్ దాకా వస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి నేనైతే ఒక చిన్న టిప్ చెప్తున్నానండి. ఈ టిప్ని అయితే మీరు పాటించారండి, బెల్లీ ఫ్యాట్ అనేది తప్పనిసరిగా తగ్గుతుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ముందుగా మనం 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని అందులో కొంచెం మునగాకు వేసుకుని ఒక దాచిన చెక్క వేసుకుని అల్లాన్ని కొంచెం దంచి వేసుకుని, నా దగ్గర అల్లం లేదు కాబట్టి వేయలేదు, మీ దగ్గర ఉంటే తప్పనిసరిగా అల్లం వేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక గ్లాస్లోకి గ్లాస్లోకి వడ పోసుకొని కొంచెం చల్లారిన తర్వాత 2 స్పూన్స్ హనీ, 1/2 స్పూన్ లెమన్ పిండుకుని ఇలా ఎర్లీ మార్నింగ్ పరగడుపున తాగారంటే బెల్లీ ఫ్యాట్ అనేది తప్పనిసరిగా తగ్గుతుంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ వెల్కమ్ టు మై ఛానల్. వీడియో కానీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే జుట్టు ఎక్కువ ఊడిపోవడం, జుట్టు బాగా పలచగా అయిపోవడం, దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదండి. ఈరోజు నేను చెప్పే టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా మిక్సీ జార్ ఒక బౌల్ కరేపాకు, అంటే మన హెయిర్కి తగ్గట్టు కరేపాకు ఎక్కువ తీసుకోవాలండి. 3 స్పూన్స్ మెంతులు నైట్ నానబెట్టుకున్నది, 3 స్పూన్స్ మెంతులు వేసుకున్నాం. 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకోవాలని ఇవి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకుని ఈ పేస్ట్ని హెయిర్కి అప్లై చేసి 1 అవర్ అలా ఉంచిన తర్వాత హెడ్ బాత్ చేశారంటే, ఇలా వీక్లీ 2 టైమ్స్ చేశారంటే హెయిర్ గ్రోత్ అన్నది చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి హెయిర్ ఫాల్కి, హెయిర్ గ్రోత్కి నేను సూపర్ ఆయిల్ అయితే చెప్తున్నానండి. ఈ మీది రెగ్యులర్గా రాసుకున్నారంటే జుట్టు ఓడడం తగ్గి జుట్టు అన్నది చాలా ఒత్తుగా పెరుగుతుంది. ముందుగా మనం ఉసిరిగాయలు తీసుకుని దాన్ని చిన్నగా కట్ చేసి ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి. ఎండిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. కొబ్బరి నూనె వేసుకుని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ పొడిని 2 స్పూన్స్ వేసి కొంచెం మసిన తర్వాత వడపోసుకుని ఈ ఆయిల్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మనం ప్రతిరోజు రాసుకున్నామంటే, వెళ్ళి ప్రతిరోజు రాసుకున్నామంటే జుట్టు ఊడకుండా జుట్టు అనేది చాలా ఒత్తుగా పెరుగుతుందని. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, మా ఛాన్స్